హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ప్రశాంత్ కిషోర్ కు జగన్ దిమ్మ తిరిగే కౌంటర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కీలక ఘట్టం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ఈ నెల 13న జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత నెల రోజులుగా రాజకీయ పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేతల జాతకం ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తమయ్యాయి. గెలుపుపై ఇరు వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత గ్రామాలలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఏపీలో దాదాపు 81% ఓటింగ్ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువే. గత ఎన్నికలలో 79.8% పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తోందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో అని నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. వైనాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూ అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమాను మొదటి నుంచి జగన్ వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. తాజాగా ఆయన ఐపాక్ టీంతో భేటీ అయ్యారు. పోలింగ్ సరళి గురించి ఐపాక్ టీంతో సీఎం జగన్ చర్చించారు. ఈ సమయంలో జగన్ మాట్లాడుతూ ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మరోసారి భారీ మెజారిటీతో వైసీపీ ఘన విజయం సాధించబోతోందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు జగన్ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు సాధించబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రాబోయే ప్రభుత్వం గతంలో మరింత మంచి చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. 22 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2019 చూసిన విజయానికి కంటే మరింత భారీ విజయం సాధించబోతున్నామని అన్నారు. రానున్న రోజులలో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని అన్నారు. ఏపీ ఫలితాలపై ఇటీవల ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికలలో జగన్ తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్తపరిచారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.